TTD పాలక మండలి నేటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ హాస్పిటల్లో 479 నర్సు పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. 2014వ సంవత్సరానికి ముందు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు పంపనుంది. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫార్సు లేకుండా విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి ట్రస్ట్ నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాలకు మరమ్మతులు చేయించేందుకు ఆమోదం తెలిపింది పాలక మండలి. యాత్రి సముదాయంలో లిఫ్ట్ల ఏర్పాటుకు 188 లక్షలు కేటాయించింది. టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునీకరణకు 14 కోట్లు కేటాయించింది. ఐటీ సేవల కోసం 12 కోట్ల నిధులు మంజూరు చేసింది. గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యాకర్ల సన్నిధిలో మకర తోరణం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపింది టీటీడీ పాలక మండలి.